బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దారంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. మనకంటే ముందు చనిపోయారు, ఆదాము కాలం నుండి లేచారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వారి స్థితిగతులను గురించి మనం ఆలోచించటం మనకు చాలా అవసరం. కొరింథీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్షమించండి, పదిహేనవ అధ్యాయంలో 16వ వచనము నుండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించి 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. ప్రతి వారును తా తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఈ మాటలు మనం వింటుంటే మరణించిన వారు ఎక్కడికి పోలేదని, వాళ్ళు భద్రంగా భద్రమైన చోటున ఉన్నారు అని మనకు అర్థం అవుతుంది. ఈ ప్రశ్న, ఈ చనిపోయిన వారిని గురించిన వాదం లేక ఆలోచన
ప్రారంభ శతాబ్దంలోని అనేక పట్టణాలలోని క్రైస్తవులు పౌలును ప్రశ్నించారు. వీళ్ళందరూ సంగతి ఏంటి మరి, వీళ్ళందరూ ఏంటి ఉన్నారు? ఆ ప్రశ్నించిన వాళ్ళలో దశలోనికులు కూడా ఉన్నారు. మొదటి పత్రిక దశలోనికులు 4వ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు బ్రతపడకం నిమిత్తము నిర్మిస్తున్న వాటిని గూర్చి మీకు తెలియకుండా నాకిష్టం లేదు. ఈ వచనంలో నిద్రించిన వారు అంటే మరణించిన వారు, శరీరాన్ని విడిచిపెట్టిన వారు, వాళ్ళ గురించి నీకు తెలియకుండా నాకిష్టం లేదు. మన వాళ్ళు సరిపోతారండి, మన వాళ్ళు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వస్తారు, ఎక్కడికి వెళ్తారు? మానవుని జన్మ నుండి తిరిగి మానవుడు యథాస్థానానికి చేరుకోవటానికి ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం అంతా భూమి మీద ఉన్న మీకు తెలియాలి. యబుదబిలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి మీకు నేను బోధిస్తున్న బోధ, మానవుడు దేవుని స్వరూపి అయి దేవుని నుండి విడి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని కోసం కారణ జన్ముడుగా భూమి మీద అవతరించాలి. అలా అవతరించిన మానవుడు అంతరించిపోకుండా ఒక లోకము నుండి ఒక లోకానికి, ఆ లోకము నుండి మరో లోకానికి చేరుతాడు ఉంటాడు అనే పరిస్థితులను మీకు చెబుతూ ఈ ఆఖరి రోజున వాళ్ళ ముగింపు లోకం గురించి కూడా మీకు తెలియటం నాకు ఇష్టమని ఈ విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చాలా మంది మరణించిన వారిని గురించి మాట్లాడుతూ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాళ్ళు ఇచ్చే ప్రశ్న, వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసండి? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం చెప్తారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. అంతేకాని అయితే మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళెవరూ పరలోకానికి వెళ్ళలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నా మాటలు వినేటప్పుడు, నాకు తెలుసు. కారణం మీరు తెలుసుకోలేదు, ఎవరు తెలియజెప్పడం లేదు. మీరు అమాయకులు, మీరంతా ఆదాము మొదలుకొని భూమి మీద నరునిగా జన్మించిన వారిలో ఈవేళ వరకు మరణించిన వారు ఒక్క యేసుక్రీస్తు మినహాయించి మిగిలిన వారెవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు అని నేను చెప్తారా సరిపోతుంది? బైబిల్ చెప్పాలి. చాలా మంది చనిపోయేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏమని, తండ్రి ఈ ఆత్మను నీ యొద్దకు లేక పరలోకానికి తీర్చుకో. అదొక తప్పు ప్రార్థన. తండ్రి పరలోకంలో ఉన్నాడు రైతు, అతని దగ్గరికి చేర్చుకుంటారా? అసలు బైబిల్ చెప్పిందా పరలోకానికి వస్తారా మీరు చనిపోయిన వెంటనే? లేదు. దావీదును గురించి నీ అభిప్రాయం ఏంటి? రాజైన దావీదును గురించి నీ అభిప్రాయం మంచివాడా కాదా? అపొస్తల కార్యములు 13వ అధ్యాయం దావీదుకి దేవుడిచ్చిన యోగ్యతా పత్రం సర్టిఫికేట్ ఎలా ఉందో అక్కడ ఉంది. దావీదు మంచివాడా చెడ్డవాడా, దేవునికి ఇష్టడా కాదా అనే అభిప్రాయాన్ని దేవుడు దావీదు విషయంలో ఇక్కడ చెప్పాడు. 22వ వచనం సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను. ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని,
అసలు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు నాకు నచ్చాడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఇది దావీదు మీద దేవునికున్న గురి, దేవుడిచ్చిన సాక్ష్యం. మరి దావీదు పరలోకానికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నేరం చీటి వలన పరలోకానికి వెళ్ళకపోవటం కాదు, అసలు పరలోకానికి ఎంట్రన్స్ లేదు, వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు, ఛాన్స్ లేదు. నేను వెనక వచ్చిన వాళ్ళందరినీ ఎవరికి పంపించాను? ఇక్కడ చైర్స్ అయినాయి కదా, ముందు చైర్స్ ఉన్నాయి, పెట్టి కూర్చుంటారు, అక్కడ ఉన్న వాళ్ళ సహాయం చేసి పెట్టండి. దావీదును కూర్చున్న సాక్ష్యం అది. రెండో అధ్యాయానికి రండి. అపొస్తల కార్యాలు, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకొస్తనో పండుగ దినాన్న పేతురు చేసిన ప్రసంగంలో, అప్పటికి దావీదు మరణించి 1000 సంవత్సరాలైంది ఆయన ప్రసంగం రోజున. పెంతెకొస్తనో పండుగ దినం అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరం అని, అనగా దేవుని సంఘము స్థాపించబడుట లేక దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుట. ఆ రోజు చేసిన ప్రసంగంలో, అనగా దావీదు మరణించి అప్పటికి 1000 సంవత్సరాలు అయింది సుమారు. అప్పుడు తన ప్రసంగంలో పేతురు దావీదును గురించి 2వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నారో చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి దావీదు మరణించి 1000 సంవత్సరాలు అయినప్పటికీ దావీదు పరలోకానికి వెళ్ళలేదంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని చేత కదా ప్రేరణతో రాయబడింది బైబుల్. దేవుని వలన కదా పరికారం మనుష్యులు వాక్యాన్ని, మరి వాడు తప్పు చెప్పరు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, దావీదు పరలోకానికి వెళ్ళలేదట. మరి 1000 ఏళ్ళు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో లేక భూమి మీదకు తిరిగి రాక మరో తెలియని లోకానికి దావీదు చేరిపోయాడు అన్నమాట. మీకు ఒక అనుమానం రావచ్చు, హానోకు దేవునితో నడిచానండి, మరి తన కనబడకపోయానండి అని ఉంది కదండి అని మీరు అడగచ్చు. అలాగే ఉంది, కానీ పరలోకానికి పోయాడని లేదే. దేవుడితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడని అక్కడ లేదు. మరి ఏలియా ఉన్నాడు కదండి, అతను అగ్ని రథాల మీద ఉన్నాడు కదండి, మరి అతను ఆకాశ మండలానికి ఎగిరిపోయాడు కదండి అని ఉండగాని పరలోకానికి వెళ్ళిపోయాడని లేదు. ఇవి తర్వాత మీకు వచ్చే ప్రశ్నలు. పరలోకానికి ఎవరూ చేరలేదు, ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకూడదు. ఈ శరీరము, ఈ మాంసము, ఈ రక్తము పరలోకంలో చోటు లేదు దీనికి. కనుక దావీదు, కనుక ఏలియా కానీ హానోకు కానీ రక్తమాంసాలతో వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటు, ఆ వెళ్ళింది పరలోకానికంటే అంతకంటే పొరపాటు. బైబిల్లో లేవు. అలాగే దావీదు కూడా సమాధి చేయబడ్డాడు, అతడు పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీద లేడు, వేరు మరో లోకానికి వెళ్ళిపోయాడు. దావీదుకు మూల పురుషుడైనటువంటి పితరుడైన అబ్రహాము కోసం కూడా ఆలోచిస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి వాళ్ళెక్కడికి వెళ్ళి ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ పుస్తకము క్రీస్తు శకం 64లో రాయబడింది. ఇప్పుడు 1994 అంటే 1930 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది. ఎబ్రి పత్రిక అనే పుస్తకం 1930 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ పుస్తకాన్ని రాస్తూ గ్రంథకర్త అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 10వ వచనం, దేవుడు
నిర్మాణకుడై ఉన్నాడు. ఎబ్రీ 11 10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుతుండెను. అనగా ఈ పుస్తకం రాయబడినప్పటికీ అబ్రహాము జీవించిన కాలము 2000 సంవత్సరాలు. ఈ పుస్తకం రాసినప్పటికీ లేక క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాం ఉన్నాడు. ఆ అబ్రహామును గురించి 2000 సంవత్సరాల తర్వాత లేక అబ్రహాము మరణించిన సుమారు 2000 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం రాయబడింది. ఇందులో ఏమని రాస్తున్నాడు గ్రంథకర్త అంటే, అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు 10వ వచనంలో ఎదురు చూచుచుండెను. ఎక్కడ నుండి? భూమి మీద లేడు, పరలోకం కావాలని ఎదురు చూస్తున్నాడట. మరి ఈ వేళకినా మరి అంటే వీళ్ళు ఏదో లోకానికి చేరిపోయారు అన్నమాట. మరో లోకానికి వీళ్ళు వెళ్ళిపోయారు, పరలోకంలో లేరు, భూమి మీద చనిపోయారు. యేసుక్రీస్తు అన్న మాట కూడా చూద్దాం. యోహాను సువార్త మనం ప్రార్థన చేస్తూ తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని అంటాం మనం. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు అని. ఆ పరలోకంలో ఉన్న తండ్రి గురించి యేసుస్వామి చెప్పిన మాటలు యోహాను 14వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, దేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంత 2వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీతో చెప్పుదును, మీకు తలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళక, అంతకు ముందు ఉన్న వాళ్ళ సంగతి మరి. మీకు తలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళకంటే అంతకుముందు మరణించిన వాళ్ళ సంగతి ఏంటి అని? నేను వెళ్ళి మీకు తలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా తండ్రి దగ్గర ఉన్న నేను మీరు నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. నాతోవరకు ఎవరు రావడానికి వీల్లేదు. నేను మరలా వచ్చి నా యొక్క ఉండుటకు తీసుకొని పోవద్దు. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొక్కకు. అక్కడికెందుకు వెళ్తున్నాను? మీకు స్థలాలు సిద్ధం చేయడానికి. మరి తమరు ఎప్పుడు వస్తారు? ఇప్పటికి వచ్చి రాలేదు. ఎప్పుడు వచ్చారండి? ఈ మాట చెప్పి 1900 చిల్లర సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇంకా రాలేదు. మరి అంతవరకు తమరొచ్చినంత వరకు మరి మేము ఈ లోకాన్ని విడిచిపెడితే మరి ఎక్కడికి పోవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకి ఏదో మరో లోకం ఉందని అర్థమైపోయింది. ఏదో ఒక లోకం ఉందన్నమాట. భూమి మీద మరణించిన వారంతా కూడా ఆదాము మొదలుకొని ఈ వేళ వరకు వీళ్ళంతా ఏదో లోకానికి చేరిపోతున్నారు. పరలోకం అనికి లేదు, పరలోకానికి పోలేదు. అది నిజం. దాని మీద వెళ్ళలేదని రాశాడు. అబ్రహాము గారు కూడా ఎదురు చూస్తున్నారు అని రాశారు. అలాంటి మహామువులే విశ్వాసులకు తండ్రి అయిన వాడు అబ్రహాము లాంటి వాడే ఇంకా పరలోకానికి చేరకపోతే, దావీదు లాంటి గొప్ప నమ్మకస్తులు పరలోకానికి చేరకపోతే మిగిలిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోవటం అనుకోవటం తప్పు. కారణం యేసుక్రీస్తు నేను వచ్చి తీసుకుని వెళతాను అన్న మాటలో అంతవరకు లేక యేసుక్రీస్తు రాకడ వరకు పరలోక రాజ్య ప్రవేశం లేదని అర్థమైపోయింది మనకి. ఇవన్నీ ఎందుకు తెలియాలో తెలుసా మీకు? మన గమనాలు మనం ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైపోతాం అనే బెంగ ఇక క్రైస్తవులకు ఉండకూడదు. ఎవరికి వచ్చాను సార్? ప్లేస్ ఉంది, ఎవరికి వచ్చాను? ఎవరికి పంపించాను? కుర్చీలు కూడా ఏంటి సార్? ఎవరికి మన కుర్చీలు కూడా ఏంటి? తెలియాలి మీకు, నాకు తెలియాలి. మనం ఏమైపోతాం? చచ్చిపోతే బ్రతకైపోయినట్టేనా? ఈ లోకంలో బ్రతుకం చాలా కాలం. భక్తిగా బ్రతుకం, భక్తి లేకుండా బ్రతుకం. అలాగైతే
మనం మరణించిన తర్వాత ఏమైపోతాం అనేది మనకు తెలియాలి. లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఈ భక్తి ఎందుకు చెప్పండి. ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అందుకే పౌలు అన్నారు దత్తలోనికి నాకు మీరు చదివారు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరణించిన మీ వారి గురించి మీకు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు. తెలుసుకుంటాం, మనం తెలుసుకోవాలి. నేను అబుదాబిలో ఆఖరి రోజు నేను మీకు ఇచ్చే జ్ఞానం, నేను పంచే అద్భుతమైన జ్ఞానం ఇదే. మీ జీవితాలలో నన్ను ఎప్పుడు మర్చిపోకుండా ఈ ప్రకటన మీరు మరవకుండా ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను ఈరోజు. సరే, ఐక్య భూమి మీద మరణించిన వారి పరిస్థితి ఏంటి ఆలోచిస్తాం. ఇక లోకాసువార్త 23వ అధ్యాయం, లోకాసువార్త 23వ అధ్యాయం బైబిల్ మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. జాగ్రత్తగా, భూమి మీద ఉన్నవారు పరలోకానికి వెళ్లకుండా, భూమి మీద ఉండకుండా మరి ఎక్కడికి వెళుతున్నారు, ఆ వెళ్లే వారు ఎవరైనా ఉన్నారా, కూడా పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించి లోకాసువార్త 23వ అధ్యాయానికి వచ్చేసరికి సిలువులో దొంగవాడు కనిపించాడు. పోయే పోయే పరిస్థితిలో ఉన్నాడు కనుక అతని దగ్గరికి వెళితే ఎక్కడికి పోతాడో తెలిసిపోతున్నాడు. యేసుక్రీస్తుని అడిగాడు ఆయన 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను. యేసు, భూమి మీద నువ్వు రాజ్యములోనికి రాబోతున్నావు, నీ రాజ్య పరిపాలన ప్రారంభించబోతున్నావు, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నావు. 20:23 లోకాసువార్త 42:43 వచనాలు. యేసు, నీ రాజ్యములోనికి నువ్వు రాబోతున్నావు. మరి యేసు రాజ్యములోనికి అతడు రావాలంటే ఇతడు సిలువులో చచ్చిపోకూడదు. బాగా ఆలోచించాలి జ్ఞానంగా. యేసు రాజ్యం 33 క్రీస్తు శకంలో పెంటుకొత్తున పండుగ దినాన పేతురు ప్రసంగము ద్వారా స్థాపించబడింది. ఆ రాజ్యములోనికి మొట్టమొదటిసారిగా 3000 మంది బాప్తిసం పొందుడు ద్వారా రాజ్యవాసులయ్యారు. మరి ఆ రాజ్యములోనికి రావాలి అంటే దొంగవాడి సిలువులో మరణించకూడదు. ఒకవేళ సిలువలో మరణించకపోతే రోమా సామ్రాజ్యపు శిక్షాస్మృతి క్రింద సిలువ మీద ఒకవేళ ఎవడైనా మరణించకపోతే కాళ్ళు చేతులు ఇరుగుపడతారు చచ్చినంత వాడు. అందువల్ల ఇక దొంగవాడు బ్రతికే అవకాశాలు లేవు. బ్రతికితేనే కదా రాజ్యం వరకు వచ్చేది. మరి ఎలా అలాంటి కోరిక కోరుకున్నాడు? కనుక ఆ కోరిక తీర్చేది కాదు దేవుడు యేసుక్రీస్తు. అందుకే ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏంటో వరం తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశికి వచ్చేస్తున్నావు, రెడీ అన్నాడు. భూమి మీద మరణించిన వాడు, దేవుని నమ్మిన వాడు, దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోయిన వెంటనే పరదేశ అనే చోటుకు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు కూడా, ఇంక్లూడింగ్ హింసెల్ఫ్, ఆయన కూడా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి రావాలి. పరలోకానికి అని అనలేదండి. చాలా మంది పరలోకము పరదేశికి తేడాలు తెలియక అదే ఇది ఇదే ఇది వాడే వీడు వీడే వాడే చెప్తున్నారు. పరలోకం వేరు, పరదేశం వేరు. దొంగవాడితో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావన్నారు. ఎంత మంచి సంగతి అమ్మ, మనకి ఇక్కడ తెలిసిపోయిందండి. పరదేశికి వెళ్ళిపోతున్నారన్న మాట బాగుంది. ఇచ్చటి ఇది ఎక్కడ ఉంది తెలియదు కదా. మరి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కుదరదు, ఎక్కడికి వెళ్తుందని చెప్పాలి. అడ్రస్ కావాలి, కరెక్ట్ అడ్రస్. పరదేశంలోనికి వెళుతున్నాడంటే అది ఎక్కడ ఉంది? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. దీని ఉన్న మంత్రం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఆరోమణ మాయననగా చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయాడని. ఆరోమణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళిపోవటం. ఆరోమణ మాయననగా మీరు ఎలా అపార్థం చేసుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతమైన మాట ఇక్కడ రాయించాడు.
ఆరోహణం ఆయన అనగా పైకి వెళ్ళిపోయాడంటే ఆయన భూమి క్రింది భాగములకు దిగననియు అన్నాడు. ఆరోహణం ఆయన అంటే పైకి వెళ్ళిపోయాడు అని అనుకోకండి. ముందు ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు యేసుక్రీస్తు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు అనగానే రూట్ చెప్పండి. ఇప్పుడు భూమి యొక్క క్రింది భాగాలకు తీసుకువెళుతున్నాడు అన్నమాట. అంటే పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? ఆలోచించండి, పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? అదే అర్థమవుతుంది. మరి మరి కిందకి వెళుతున్నాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళడం లేదు. శుక్రవారం సిలువలో మరణించిన యేసుక్రీస్తు దొంగవాణ్ణి తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవడం లేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ లేక దేవుడితో మాట్లాడినప్పుడు కానీ ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం ఉందన్న మా తండ్రి అన్నాడు. మరి దొంగవాణ్ణి తీసుకొని భూమి యొక్క క్రింది భాగాలు ఉండిపోతున్నాడు. పరదేశం అనేది భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నది అని అర్థమవుతుంది. భూమి యొక్క క్రింది భాగాలలో అంటే భూమి లోపలి భాగాలలోనా, లేక భూమి క్రింద ఉన్న ఏదైనా ప్లానెట్స్లోనా, లేకపోతే నక్షత్ర మండలాలలోనా, లేకపోతే దాన్ని దాటిన ఆకాశం నీలంగా కనిపించే దాని అవతల, అది తెలియాలి. మరలా ఏ ప్లానెట్లోనైనా వదులుతారండి ఈరోజు సైన్స్? ఒకవేళ ఏ ప్లానెట్లోనైనా చచ్చిపోయి ఏ గ్రహాలలోనైనా చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉంటే ఈ శాస్త్రం విడిచిపెడతదా? ప్రతి గ్రహాన్ని ఎక్స్రే తీసి ఈ ఆఖరికి మన భూగ్రహాన్ని కూడా ఎక్స్రే తీశారు. అలా ఎక్స్రే రిపోర్ట్లోనే తేలింది ఈ గల్ఫ్ ప్రాంతంలో అపారమైన ఆయుధాలు ఉన్నాయని. ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈ భూమిలో ఎక్కడ తవ్వినా ఆయుధం విశేషంగా లభిస్తుందంటే కారణం ఒకనాడు అమెరికా తీసిన ఎక్స్రే ఫోటో. భూమిని కూడా ఎక్స్రే చేస్తున్నారు వాళ్ళు, భూమి లోపలి భాగాలలో ఏమేమి ఉందని. మరి అలాంటప్పుడు ఒకవేళ ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఈ భూగోళంలోనే ఈ కిందనే ఎక్కడో ఉంటే దొరకరాయిదు. భూమి పుట్టి ఈ వేళ వరకు కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి, ఇవన్నీ దాచడానికి ఈ భూగ్రహం సరిపోతుందా? చాలదే. అయితే భూమి యొక్క క్రింది భాగాలంటే ఎక్కడ? ఈ అంతరిక్షంలో ఎక్కడైనా, ఏ గ్రహంలోనైనా, లేకపోతే ఈ స్పేస్లో ఏదైనా ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఆత్మలన్నీ రాకున్నాయా? ఆలోచిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాగల ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే గాని, స్పీడ్ అయిపోయి స్పీడ్ అయిపోతున్నారు. పైన ఆకాశం ఆకాశం అనుకుంటారు, అంటే అక్కడేమి రాకాలి లేదు చెప్తుంటారు. పైన అకట మీదే గాని అంటే అకట మీద కింద, పైన అటక మీదే కానీ అంటే అట అటకం మీద ఆ సైడ్ అటక అంట అంటే బా చిన్న చిన్న ఫ్లాట్ చేస్తారు సామాన్లు పెట్టి పెట్టుకోవడం పైన అరలాంటి విద్దే విద్దే. పైన పైన ఆకాశం అందే కాని అంటే ఆకాశం పైననా ఆకాశం కిందనా? ఆలోచించాలి ఇప్పుడు మీకు తెలుగు పదం. పైన ఆకాశం అందంటే ఆకాశము పైన. అయితే ఈ కనిపించే ఈ వలయం, దాన్ని వలయం అంటారండి, దాన్ని నీలంగా కనిపిస్తుంది సారు. అది ఒక పక్క నీలంగానే ఉందనుకోండి, మొత్తం వలయం గుండ్రంగా ఉంది నీలంగా. ఇది బాల్, ఒక పెద్ద బాల్ సైజులో ఉంటుంది. ఇందులోనే కోటాను కోట నక్షత్రాలు ఉన్నాయి, ఇందులోనే సూర్య కుటుంబం ఉంది, అందులో భూమి ఉంది, అందులో మనం ఉన్నాం. సైన్స్, ఇట్ సైన్స్. ఇది ఒక పెద్ద వలయం. పైన ఆకాశం అందు, ఆకాశము పైన కాని, ఇంకా ఈ సెంటర్లో ఏముంది? మన భూమి కనపడుతుంది. ఇంపార్టెంట్ మాట్లాడాలంటే భూమి గురించే మాట్లాడాలి. ఎంత భూమి ఎందే కాని, భూమి క్రింద నీళ్ళ ఎందే కాని అన్నారు. భూమి క్రింద నీళ్ళంటే సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా?
అలబ్ధం తట్టుకుడు. సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా? క్రింద అంటున్నారు. సరే, సముద్రంలో కూడా అడుగు వెళ్ళిపోతా, అక్కడ ఏం తగ్గుతుంది మీకు? మరి భూమి కింద లేదండి. అంటే డౌట్ మనకి ఎంతకాలం ముందు ఆలోచించలేదంటే మనం ఇప్పుడు ఆలోచిస్తామా? సముద్రాలు భూమి పైన ఉన్నాయండి, భూమి క్రింద లేదు. అది మరి భూమి క్రింద నీళ్ళేంటి? ఆలోచించండి, భూమి క్రింద నీళ్ళేంటండి? దేవుడు ఈ సృష్టిని సృష్టించే ముందు పై జలాల్ని కింద జలాల్ని విడిపోవాలి, మధ్యన నాకు విశాలం కావాలి అన్నాడు. విశాలు ఆదికాండంలో గుర్తొచ్చిందా మీకు? సైంటిఫికల్ పాయింట్. పైన జలములను క్రింద జలములను వేరుపరిచాడు. అప్పుడు ఈ జలాలన్నీ సైడ్ అయిపోయాయి. సైడ్ అయిపోగానే మధ్యన ఒక విశాలం వచ్చింది. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదే ఈ శూన్య స్పేస్. ఇప్పుడు ఎడ్జల్లో వెళ్ళిపోయిన అందరూ ఏదో చెప్పండి. ఇప్పుడు వాటర్ మీకు కనిపించా నీలంగా ఉన్నది ఏమనుకుంటున్నారు? అది నీరు. పైనే ఉందనుకున్నారా? నీరు మొత్తం ఈ వలయానికి అంతంతా నీరే. మీరు చెందు చూస్తున్నా నీరే, చెందు ఎటు చూస్తున్నా నీరే. అది ఆకాశం. మనమున్న వలయం అంటే ఇదే. ఈ వలయంలోనే నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఈ వలయంలోనే సూర్య కుటుంబం ఉంది, ఆ వలయంలోనే భూమండలం ఉంది, అందులో మనమంతా ఉన్నాం. సదర సదరే మండలాలు. మళ్ళా చూద్దాం ఆ మాటను. పైన ఆకాశం అంతే కాని, క్రింద భూమి అంతే కాని, భూమి క్రింద నీళ్ళ అంతే కాని. ఇప్పుడు భూమి క్రింద నీళ్ళు ఉన్నాయా? భూమి దాటి రాకెట్ మీద అంతరిక్షంలో ప్రయాణం చేస్తే నక్షత్రాలన్నీ దాటుకుంటూ వెళితే మళ్ళీ ఇంకా ఆకాశం కనపడుతుంది క్రింద. అవన్నీ నీళ్లు. మనకు కనిపించే పైరు నేర్పిస్తున్న అంత వాటర్స్, అవన్నీ మొత్తం నీళ్ళన్నీ నీళ్లు. పైన ఆకాశం అందే కాని భూమి క్రింద నీళ్ళయండి, భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనాను. అంటే రూపాలు ఉన్నాయి అంటే ఈ అంతరిక్షం దాటి ఆకాశం పైన కూడా ఏదో ఉందని, అంతరిక్షం దాటిపోయిన క్రింద కూడా ఏదో ఉందని చెప్తుంది బయట. ఏ ఉన్నాయంట? ఈ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, ఆ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, పైన పైన ఏదో ఉందంటున్నాడు, శివలయ చెందుంది ఏదో ఉందంటున్నాడు. వాటి రూపాలను మీరు పెట్టుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడ కూడా రూపాలు ఉన్నాయంట. ఆ రూపాల సంగతి ఇప్పుడు మన పాఠం కాదు. కానీ అసలు పైన క్రిందనే ఉన్నది ఏది అది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఒక వలయంలో ఉన్నాం. బాగా ఆలోచించండి, ఒక వలయంలో ఉన్నాం. ఈ వలయం అంటే భూమి ఒక్కటే కాదు, ఈ భూమి 9 గ్రహాలలో ఒకటే. ఈ 9 గ్రహాలు సూర్యుడికి కుటుంబంగా ఉన్నాయి. ఈ సూర్య కుటుంబం పాలపుంట మిల్కీ వే అనే నక్షత్ర మండలంలో ఉంది. అడ్రస్ ఇదా, మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి సూర్యుని అనుగ్రహాలలో ఒకటే, సూర్య కుటుంబంలో ఒకటే. ఈ సూర్య కుటుంబం సూర్యుడు 9 గ్రహాలతో కలిపింది పాలపుంటలో ఉన్నాడు. అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలమే మిల్కీ వే పాలపుంట అన్నారు దాన్ని. ఈ పాలపుంట మరో పాలపుంట మరో ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలంలో ఉంది. ఇలా ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలంలో, ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం, ఇలా మండలాలు 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 మండలాలుగా విభజింపబడి చివరి చివరికి చివరి చివరి అంచులు పేరుతుంటే అదే ఆకాశం అని కనబడుతుంది మనకి. నీలంగా గుండ్రంగా టోటల్ గా ఇందులో మనం ఉన్నాం. ఈ ఆకాశంలో, ఈ కనిపించే ఆకాశంలో, భూమి అనే గ్రామంలో మనమంతా ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు ఆకాశం పైన కాని పైన కనిపించేది, క్రింద కనిపించే జలాలు అని పిలిచే ఆ క్రింద కాని ఏవో లోకాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి కాసేపు పరిశీలిస్తాం, కొంచెం సేపు. అయితే ఎందాక మీరు అపోజ్ ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివి ఉన్నట్టుగా అతడు ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? కింద ఉన్న లోకానికి వెళ్ళాడు అని అర్థం. క్రింద ఉన్న లోకానికి వెళ్ళాడు అంటే ఈ నక్షత్ర రాశులన్నీ దాటుకొని ఈ వలయాన్ని ఛేదించి మరో వలయంలో ప్రవేశించాడు.
చూద్దాం బైబిల్, బైబిల్ చూద్దాం. బ్రతికింపబడు ప్రతి వారును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఈ మాటలు మనం వింటుంటే మరణించిన వారు ఎక్కడికి పోలేదని, వాళ్ళు భద్రంగా భద్రమైన చోటున ఉన్నారు అని మనకు అర్థం ఉంది. ఈ ప్రశ్న ఈ చనిపోయిన వారిని గురించిన వాదం లేక ఆలోచన ప్రారంభ శతాబ్దంలోని అనేక పట్టణాలలోని క్రైస్తవులు పౌలను ప్రశ్నించారు. వీళ్ళందరూ సంగతి ఏంటున్నారు, వీళ్ళందరూ ఏంటున్నారు. ఆ ప్రశ్నించిన వాళ్ళలో దశలోనికులు కూడా ఉన్నారు. మొదటి పత్రిక దశలోనే పేరు 4వ అధ్యాయం. దశలోనికులు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు బ్రతపడుకున్న నిమిత్తము నిర్మిస్తున్న వాటి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ వచనంలో నిద్రించిన వారు అంటే మరణించిన వారు, శరీరాన్ని విడిచిపెట్టిన వారు, వాళ్ళ గురించి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన వాళ్ళు సరిపోతారండి, మన వాళ్ళు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వస్తారు, ఎక్కడికి వెళ్తారు. మానవుని జన్మ నుండి తిరిగి మానవుడు యథాస్థానానికి చేరుకోవటానికి ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం అంతా భూమి మీద ఉన్న మీకు తెలియాలి. యమునదిలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి మీకు నేను బోధిస్తున్న బోధ, మానవుడు దేవుని స్వరూపి అయి దేవుని నుండి విడి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని కోసం కారణజన్ముడుగా భూమి మీద అవతరించాడు. అలా అవతరించిన మానవుడు అంతరించిపోకుండా ఒక లోకము నుండి ఒక లోకానికి, ఆ లోకము నుండి మరో లోకానికి చెబుతాడు ఉంటాడు అనే పరిస్థితులను మీకు చెబుతూ ఈ ఆఖరి రోజున వాళ్ళ ముగింపు లోకం గురించి కూడా మీకు తెలియటం నాకు ఇష్టమని ఈ విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చాలామంది మరణించిన వారిని గురించి మాట్లాడుతూ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాళ్ళు ఇచ్చే ప్రశ్న, వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసండి. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం చెప్తారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. అంతేకాదు, అయితే మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళెవరూ పరలోకానికి వెళ్ళలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నా మాటలు వినేటప్పుడు, నాకు తెలుసు. కారణం మీరు తెలుసుకోలేదు, ఎవరు తెలియజెప్పడం లేదు. మీరు అమాయకులు మీరంతా. ఆదాము మొదలుకొని భూమి మీద నరునిగా జన్మించిన వారిలో ఈవేళ వరకు మరణించిన వారు ఒక్క యేసుక్రీస్తు మినహాయించి మిగిలిన వారెవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు అని నేను చెప్తారా సరిపోతుంది? బైబిల్ చెప్పాలి. చాలామంది చనిపోయేట ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏమని, తండ్రి ఈ ఆత్మను నీ యొద్దకు లేక పరలోకానికి తెచ్చుకో. అదొక తప్పు ప్రార్థన. తండ్రి పరలోకంలో ఉన్నాడు రైతు, అతని దగ్గరికి చేర్చుకుంటారా? అసలు బైబిల్ చెప్పిందా పరలోకానికి వస్తారా మీరు చనిపోయిన వెంటనే? లేదు. దావీదును గురించి నీ అభిప్రాయం ఏంటి? రాజైన దావీదును గురించి నీ అభిప్రాయం మంచివాడా కాదా?
అపొస్తల కార్యము 13వ అధ్యాయం అపొస్తల కార్యము 13వ అధ్యాయం దావీదు ఈ దేవుడి ఇచ్చిన యోగ్యత పత్రం సర్టిఫికెట్ ఎలా ఉందో అక్కడ ఉంది దావీదు మంచివాడా చెడ్డవాడా దేవునికి ఇష్టుడా కాదా అనే అభిప్రాయాన్ని దేవుడు దావీదు విషయంలో ఇక్కడ చెప్పాడు 22వ వచనం సౌలు సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు నాకు నచ్చాడు దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు ఇది దావీదు మీద దేవునికున్న గురి దేవునిచ్చిన సాక్ష్యం మరి దావీదు పర్వతానికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా నేరం తీయక వలన పర్వతానికి వెళ్ళకపోవటం కాదు అసలు పరలోకానికి ఎంట్రన్స్ లేదు వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు ఛాన్స్ లేదు నేను వెనక వచ్చిన వాళ్ళందరిని ఎవరికి పంపించాను ఇక్కడ చైర్ చేయమే కదా ముందు చేరుస్తున్నాయి పెట్టి కూర్చుంటారు అక్కడ ఉన్న వాళ్ళ సహాయం చేసి పెట్టండి దావీదును కూర్చున్న సాక్ష్యం అది 2వ అధ్యాయానికి రెండు అపొస్తల కార్యాలు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం పెంతకొస్తను పండుగ దినాన్న పేతురు చేసిన ప్రసంగంలో అప్పటికి దావీదు మరణించి 1000 సంవత్సరాలైంది ఆయన ప్రసంగం రోజున పెంతకొస్తను పండుగ దినం అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరం అని అనగా దేవుని సంఘము స్థాపించబడుట లేక దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుట ఆ రోజు చేసిన ప్రసంగంలో అనగా దావీదు మరణించి అప్పటికి 1000 సంవత్సరాలు అయింది సుమారు అప్పుడు తన ప్రసంగంలో పేతురు దావీదును గురించి 2వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నారో చూడండి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు మరి దావీదు మరణించి 1000 సంవత్సరాలు అయినప్పటికీ దావీదు పరలోకానికి వెళ్ళలేదంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుని చేత కదా ప్రేరణతో రాయబడింది బైబుల్ దేవుని వలన కదా పలికారు మనుష్యులు వాక్యాన్ని మరి వాళ్ళు తప్పు చెప్పరు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు దావీదు పరలోకానికి వెళ్ళలేదట మరి 1000 ఏళ్ళు ఎక్కడున్నాడు ఆయన పరలోకంలో లేక భూమి మీదకు తిరిగి రాక మరో తెలియని లోకానికి దావీదు చేరిపోయాడన్నమాట మీకు ఒక అనుమానం రావచ్చు హానోకు దేవునితో నడిచానండి మరి అక్కడ కనబడకపోయానండి అని ఉంది కదండి అని మీరు అడగచ్చు అలాగే ఉంది కానీ పరలోకానికి పోయాడని లేదే దేవుడితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడని అక్కడ లేదు మరి ఏలియా ఉన్నాడు కదండి అతను అగ్ని రథాల మీద ఉన్నాడు కదండి మరి అతను ఆకాశ మండలానికి ఎగిరిపోయాడు కదండి అని ఉంది కానీ పరలోకానికి వెళ్ళిపోయాడని లేదు ఇది తర్వాత మీకు వచ్చే ప్రశ్నలు పరలోకానికి ఎవరూ చేరలేదు ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకూడదు ఈ శరీరము ఈ మాంసము ఈ రక్తము పరలోకంలో చోటు లేదు దీనికి కనుక దావీదు కనుక ఏలియా కాని హానోకు కాని రక్తమాంసాలతో వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటు ఆ వెళ్ళింది పరలోకానికంటే అంతకంటే పొరపాటు బైబిల్లో లేదు అలాగే దావీదు కూడా సమాధి చేయబడ్డాడు అతడు పరలోకానికి వెళ్ళలేదు భూమి మీద లేడు లేని మరో లోకానికి వెళ్ళిపోయాడు దావీదుకు మూల పురుషుడైనటువంటి పితరుడైన అబ్రహాము కోసం కూడా ఆలోచిస్తాం అబ్రహాము ఇస్సాకు యాకోబులు మరి వాళ్ళెక్కడికి వెళ్ళి ఉండాలి
ఇబ్రీలకు రాసిన పత్రిక, ఇబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ పుస్తకం క్రీస్తు శకం 64లో రాయబడింది. ఇప్పుడు 1994 అంటే 1930 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది. ఇబ్రి పత్రిక అనే పుస్తకం 1930 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ పుస్తకాన్ని రాస్తూ గ్రంథకర్త అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 10వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఇప్పుడు 11:10, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుతుండెను. అనగా ఈ పుస్తకం రాయబడినప్పటికీ అబ్రహాము జీవించిన కాలము 2000 సంవత్సరాలు. ఈ పుస్తకం రాసినప్పటికీ లేక క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాము ఉన్నాడు. ఆ అబ్రహామును గురించి 2000 సంవత్సరాల తర్వాత లేక అబ్రహాము మరణించిన సుమారు 2000 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం రాయబడింది. ఇందులో ఏమని రాస్తున్నాడు గ్రంథకర్త అంటే, అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు 10వచనంలో ఎదురు చూచుచుండెను. ఎక్కడ నుండి? భూమి మీద లేడు, పరలోకం కావాలని ఎదురు చూస్తున్నాడట. మరి ఈ వేళకిన మరి అంటే వీళ్ళు ఏదో లోకానికి చేరిపోయారు అన్నమాట. మరో లోకానికి వీళ్ళు వెళ్ళిపోయారు, పరలోకంలో లేరు, భూమి మీద చనిపోయారు. యేసుక్రీస్తు అన్న మాట కూడా చూద్దాం. యోహాను సువార్త, మనం ప్రార్థన చేస్తూ తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని అంటాం మనం. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు అని. ఆ పరలోకంలో ఉన్న తండ్రి గురించి యేసుస్వామి చెప్పిన మాటలు యోహాను 14వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, దేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట 2వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళక, అంతకు ముందు ఉన్న వాళ్ళ సంగతి మరి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళకంటే అంతకుముందు మరణించిన వాళ్ళ సంగతి ఏంటి అని? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా తండ్రి దగ్గర ఉన్న నేను మీరు నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. అంతవరకు ఎవరు రావడానికి వీల్లేదు. నేను మరలా వచ్చి నా యొక్క ఉండుటకు తీసుకొని పోవద్దు. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొక్కకు. అక్కడికెందుకు వెళ్తున్నాను? మీకు స్థలాలు సిద్ధం చేయడానికి. మరి తమరు ఎప్పుడు వస్తారు? ఇప్పటికి వచ్చి రాలేదు. ఎప్పుడు వచ్చారండి? ఈ మాట చెప్పి 1900 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇంకా రాలేదు. మరి అంతవరకు తమరు వచ్చినంత వరకు మరి మేము ఈ లోకాన్ని విడిచిపెడితే మరి ఎక్కడికి పోవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకి ఏదో మరో లోకం ఉందని అర్థం అయిపోయింది. ఏదో ఒక లోకం ఉందన్నమాట. భూమి మీద మరణించిన వారంతా కూడా ఆదాము మొదలుకొని ఈ వేళ వరకు వీళ్ళంతా ఏదో లోకానికి చేరిపోతున్నారు. పరలోకం అనేది లేదు, పరలోకానికి పోలేదు. అది నిజం. దాని మీద వెళ్ళలేదని రాశాడు. అబ్రహాము గారు కూడా ఎదురు చూస్తున్నారు అని రాశారు. అలాంటి మహాములే విశ్వాసులకు తండ్రి అయిన వాడు అబ్రహాము లాంటి వాడే ఇంకా పరలోకానికి చేరకపోతే, దావీదు లాంటి గొప్ప నమ్మకస్తులు పరలోకానికి చేరకపోతే మిగిలిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోవటం అనుకోవటం తప్పు. కారణం
యేసుక్రీస్తు నేను వచ్చి తీసుకుని వెళ్తాను అన్న మాటలో అంతవరకు లేక యేసుక్రీస్తు రాకడ వరకు పరలోక రాజ్య ప్రవేశం లేదని అర్థమైపోయింది మనకి. ఇవన్నీ ఎందుకు తెలియాలో తెలుసా మీకు? మన గమన గమనాలు మనం ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైపోతాం అనే బెంగ ఇక క్రైస్తవులకు ఉండకూడదు. ఎవరికి వచ్చాను సార్, ప్లేస్ ఉంది, ఎవరికి వచ్చాను, ఎవరికి పంపించండి, కుర్చీలు కూడా ఏంటి సార్, ఎవరికి మనం కుర్చీలు కూడా ఏంటి తెలియాలి. మీకు నాకు తెలియాలి మనం ఏమైపోతాం, చచ్చిపోతే బ్రతకైపోయినట్టేనా? ఈ లోకంలో బ్రతుకం చాలా కాలం, భక్తిగా బ్రతుకం, భక్తి లేకుండా బ్రతుకం. అలాగైతే మనం మరణించిన తర్వాత ఏమైపోతాం అనేది మనకు తెలియాలి. లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఈ భక్తి ఎందుకు చెప్పండి. ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అందుకే పౌలు అన్నారు చెప్తామని చెప్పి చదివారు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరణించిన మీ వారి గురించి మీకు మీరు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు. తెలుసుకుంటాం మనం, తెలుసుకోవాలి. నేను అబుదబీలో ఆఖరి రోజు నేను మీకు ఇచ్చే జ్ఞానం, నేను పంచే అద్భుతమైన జ్ఞానం ఇదే. మీ జీవితాలలో నన్ను ఎప్పుడు మర్చిపోకుండా ఈ ప్రకటన మీరు మరవకుండా ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను ఈరోజు. సరే, అయితే భూమి మీద మరణించిన వారి పరిస్థితి ఏంటి ఆలోచితానిక? లోకాసువార్త 23వ అధ్యాయం, లోకాసువార్త 23వ అధ్యాయం బైబిల్ను మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. జాగ్రత్తగా, భూమి మీద ఉన్నవారు పరలోకానికి వెళ్లకుండా, భూమి మీద ఉండకుండా మరి ఎక్కడికి వెళుతున్నారు, ఆ వెళ్లే వారు ఎవరైనా ఉన్నారా, కూడా పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించి లోకాసువార్త 23వ అధ్యాయానికి వచ్చేసరికి సిలువులో దొంగవాడు కనిపించాడు. పోయే పోయే పరిస్థితిలో ఉన్నాడు కనుక అతని దగ్గరికి వెళితే ఎక్కడికి పోతాడో తెలిసిపోతున్నాడు. యేసుక్రీస్తు అడిగాడు ఆయన 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను, యేసు భూమి మీద నువ్వు రాజ్యములోనికి రాబోతున్నావు, నీ రాజ్య పరిపాలన ప్రారంభించబోతున్నావు, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నావు. 20:23 లోకాసువార్త 42:43 వచనాలు, యేసు నీ రాజ్యములోనికి నువ్వు రాబోతున్నావు. మరి యేసు రాజ్యములోనికి అతడు రావాలంటే ఇతరు సిలువులో చచ్చిపోకూడదు. బాగా ఆలోచించాలి జ్ఞానంగా. యేసు రాజ్యం 33 క్రీస్తు శకంలో పెంతుకొస్తున్న పండుగ దినాన పేతురు ప్రసంగము ద్వారా స్థాపించబడింది. ఆ రాజ్యములోనికి మొట్టమొదటిసారిగా 3000 మంది బాప్తిసం పొందుడు ద్వారా రాజ్య వాసులయ్యారు. మరి ఆ రాజ్యములోనికి రావాలి అంటే దొంగవాడి సిలువులో మరణించకూడదు. ఒకవేళ సిలువలో మరణించకపోతే రోమా సామ్రాజ్యపు శిక్షాస్మృతి క్రింద సిలువ మీద ఒకవేళ ఎవడైనా మరణించకపోతే కాళ్ళు చేతులు ఇరుగుపడతారు చచ్చినంత వారు. అందువలన ఇక దొంగవాడు బ్రతికే అవకాశాలు లేవు. బ్రతికితేనే కదా రాజ్యం వరకు వచ్చేది. మరి ఎలా అలాంటి కోరిక కోరుకున్నాడు? కనుక ఆ కోరిక తీర్చేది కాదు దేవుని యేసుక్రీస్తుడు. అందుకే ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏంటో వరం తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశికి వచ్చేస్తున్నావు, రెడీ అన్నాడు. భూమి మీద మరణించిన వాడు, దేవుని నమ్మిన వాడు, దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోయిన వెంటనే పరదేశనే చోటుకు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు కూడా ఇంక్లూడింగ్ హింసెల్ఫ్ ఆయన కూడా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి రావాలి. పరలోకానికి అని అనలేదండి. చాలా మంది పరలోకము పరదేశికి తేడాలు తెలియక అదే ఇది ఇదే ఇది వాడే వీడు వీడే వాడే చెప్తున్నారు. పరలోకం వేరు, పరదేశం వేరు. దొంగవాడితో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావన్నారు. ఎంత మంచి సంగతి అమ్మ, మనకి ఇక్కడ తెలిసిపోయిందండి. పరదేశికి వెళ్ళిపోతున్నారన్న మాట బాగుంది. ఇంతటి ఇది ఎక్కడ ఉంది తెలియదు కదా. మరి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కుదరదు, ఎక్కడికి వెళ్తామని చెప్పాలి, అడ్రస్ కావాలి, కరెక్ట్ అడ్రస్. పరదేశంలోనికి వెళుతున్నాడు అంటే అది ఎక్కడ ఉంది?
ఎఫెసీయుల గ్రంథన పత్రిక, ఎఫెసీయుల గ్రంథన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. దీని ఉన్న మంత్రం ఎఫెసీయుల గ్రంథన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము ఆరోహణమాయనగా చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయాడని. ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళిపోవటం. ఆరోహణమాయనగా మీరు అలా అపార్థం చేసుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతమైన మాట ఇక్కడ రాయించాడు. ఆరోహణమాయనగా పైకి వెళ్ళిపోయాడంటే ఆయన భూమి క్రింది భాగములకు దిగననియు అన్నాడు. ఆరోహణమాయన అంటే పైకి వెళ్ళిపోయాడని అనుకోకండి. ముందు ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు యేసుక్రీస్తు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అనగానే రూట్ చెప్పండి. ఇప్పుడు భూమి యొక్క క్రింది భాగాలకు తీసుకువెళ్తున్నాడు అన్నమాట. అంటే పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? ఆలోచించండి, పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? అదే అర్థమవుతుంది. మరి కిందకి వెళ్తున్నాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళడం లేదు. శుక్రవారం తిరుగులో మరణించిన యేసుక్రీస్తు దొంగ వాడిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవడం లేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ లేక దేవుడితో మాట్లాడినప్పుడు కానీ ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం ఉందన్న మా తండ్రి అన్నాడు. మరి దొంగవాడిని తీసుకొని భూమి యొక్క క్రింది భాగాలు ఉదిగిపోతున్నాడు. పరదేశం అనేది భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నది అని అర్థమవుతుంది. భూమి యొక్క క్రింది భాగాలలో అంటే భూమి లోపలి భాగాలలోనా, లేక భూమి క్రింద ఉన్న ఏదైనా ప్లానెట్స్లోనా, లేకపోతే నక్షత్ర మండలాలలోనా, లేకపోతే దాన్ని దాటిన ఆకాశం నీలంగా కనిపించే దాని అవతల? అది తెలియదు. మరలా ఏ ప్లానెట్లోనైనా వదులుతారండి ఈరోజు సైన్స్? ఒకవేళ ఏ ప్లానెట్లోనైనా చచ్చిపోయి ఏ గ్రహాలలోనైనా చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉంటే ఈ శాస్త్రం విడిచిపెడతదా? ప్రతి గ్రహాన్ని ఎక్స్రే తీసి ఈ ఆఖరికి మన భూగ్రహాన్ని కూడా ఎక్స్రే తీశారు. అలా ఎక్స్రే రిపోర్ట్లోనే తేలింది ఈ గల్ఫ్ ప్రాంతంలో అపారమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయని. ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈ భూమిలో ఎక్కడ తగినా ఆయిల్ విశేషంగా లభిస్తుందంటే కారణం ఒకనాడు అమెరికా తీసిన ఎక్స్రే ఫోటో. భూమిని కూడా ఎక్స్రే చేస్తున్నారు వాళ్ళు భూమి లోపలి భాగాలలో ఏమేమి ఉందని. మరి అలాంటప్పుడు ఒకవేళ ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఈ భూగోళంలోనే ఈ కిందనే ఎక్కడో ఉంటే దొరకరాయిలు భూమి పుట్టి ఈ వేళ వరకు కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ దాచడానికి ఈ భూగ్రహం సరిపోతుందా? చాలదే. అయితే భూమి యొక్క క్రింది భాగాలంటే ఎక్కడ? ఈ అంతరిక్షంలో ఎక్కడైనా ఏ గ్రహంలోనైనా లేకపోతే ఈ స్పేస్లో ఏదైనా ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఆత్మలన్నీ దాకున్నాయా? ఆలోచిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాగల ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పైన ఆకాశం అందే గాని, పైన ఆకాశం అందే గాని వీడైపోయారు. వీడైపోతున్నారు పైన ఆకాశం ఆకాశం అనుకుంటారు. అంటే అక్కడేమి రాకాలి లేదు చెప్తుంటారు. పైన అటక మీదే గాని అంటే అటక మీద అటక కింద, పైన అటక మీదే గాని అంటే అటక మీద పైన అటక అంట అంటే బా చిన్న చిన్న ఫ్లాగ్ చేస్తారు సామాన్లు పెట్లు పెట్టుకోవడం పైన అరలాంటి విద్యే విద్యే. పైన పైన ఆకాశం అందే గాని అంటే ఆకాశం పైననా ఆకాశం కిందనా? అడగండి మీకు తెలుగు పదం. పైన ఆకాశం అందంటే ఆకాశము పైన. అయితే ఈ కనిపించే ఈ వలయం, దాన్ని వలయం అంటారండి, దాన్ని నీలంగా కనిపిస్తుంది సారు. అది ఒక ప్రక్క నీలంగానే ఉందనుకోకండి, మొత్తం వలయం గుండ్రంగా ఉంది నీలంగా. ఇది
బాల్ ఒక పెద్ద బాల్ సైజ్ లో ఉంటది. ఇందులోనే పాతాళకోట నక్షత్రాలు ఉన్నాయి, ఇందులోనే సూర్య కుటుంబం ఉంది, అందులో భూమి ఉంది, అందులో మనం ఉన్నాం. సైన్ ఇది సైన్, ఇది ఒక పెద్ద వలయం. పైన ఆకాశం అందు ఆకాశము పైన కాని ఇంకా ఈ సెంటర్ లో ఏముంది, మన భూమి కనపడుతుంది. ఇంపార్టెంట్ మాట్లాడాలంటే భూమి గురించే మాట్లాడాలి. కింద భూమి ఏంటే కాని భూమి క్రింద నేల ఎందే గాని అన్నాడు. భూమి క్రింద నీళ్ళంటే సముద్రాలు భూమి మీద ఉన్నాయా భూమి క్రింద ఉన్నాయా? అర్థం తప్పిపోడు. సముద్రాలు భూమి మీద ఉన్నాయా భూమి క్రింద ఉన్నాయా? క్రింద అంటున్నారు. సరే సముద్రంలో కూడా అడుగుకి వెళ్ళిపోతా, అక్కడ ఏం చదువుతుంది మీకు? భూమి ఎంత అడగండి. అంటే డౌట్ మనకి ఎంతకాలం కాదు, ముందు ఆలోచించలేదంటే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. సముద్రాలు భూమి పైన ఉన్నాయండి, భూమి క్రింద లేదు. అది మరి భూమి క్రింద నీళ్ళేంటి? ఆలోచించండి, భూమి క్రింద నీళ్ళేంటండి? దేవుడు ఈ సృష్టిని సృష్టించే ముందు పై జలాల్ని కింద జలాల్ని విడిపోవాలి, మధ్యన నాకు విశాలం కావాలి అన్నాడు. విశాలు ఆదికాండంలో గుర్తొచ్చిందా మీకు? సైంటిఫిక్ పాయింట్. పైన జలములను క్రింద జలములను వేరుపరిచాడు. అప్పుడు ఈ జలాలన్నీ సైడ్ అయిపోయాయి. సైడ్ అయిపోగానే మధ్యన ఒక విశాలం వచ్చింది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదే ఈ శూన్య స్పేస్. ఇప్పుడు ఎడ్డంలోకి వెళ్ళిపోయినందో ఏదో చెప్పండి. ఇప్పుడు వాటర్ మీకు కనిపించా నీలంగా ఉన్నది ఏమనుకుంటున్నారు? అది నీరు. పైనే ఉందనుకున్నారా నీరు? మొత్తం ఈ వలయానికి అంతంతా నీరే. మీరు చంద్ర చూస్తున్నా నీరే, చంద్రులు ఎటు చూస్తున్నా నీరే. అది ఆకాశం. మనమున్న వలయం అంటే ఇదే. ఈ వలయంలోనే నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఈ వలయంలోనే సూర్య కుటుంబం ఉంది, ఆ వలయంలోనే భూమండలం ఉంది, అందులో మనమంతా ఉన్నాం. సదర సదరే మండలాల మళ్ళా చూద్దాం ఆ మాటను. పైన ఆకాశం అంతే గాని క్రింద భూమి అంతే గాని భూమి క్రింద నీళ్ళ అంతే గాని ఇప్పుడు భూమి క్రింద నీళ్ళు ఉన్నాయా? భూమి దాటి రాకెట్ మీద అంతరిక్షంలో ప్రయాణం చేస్తే నక్షత్రాలన్నీ దాటుకుంటూ వెడితే మళ్ళీ ఇంకా ఆకాశం కనపడుతుంది క్రింద. అవన్నీ నీళ్లు. మనకు కనిపించే పైరు నేర్పిస్తుంది అంత వాటర్స్. అవన్నీ మొత్తం నీళ్ళన్నీ నీళ్లు. పైన ఆకాశం అందే గాని భూమి క్రింద నేల ఎందు, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను. అంటే రూపాలు ఉన్నాయి అంటే ఈ అంతరిక్షం దాటి ఆకాశం పైన కూడా ఏదో ఉందని, అంతరిక్షం దాటిపోయిన క్రింద కూడా ఏదో ఉందని చెప్తుంది బైబిల్. ఏ ఉన్నాయంట? ఈ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, ఆ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, పైన పైన ఏదో ఉందంటున్నాడు, వలయా కింద ఉంది ఏదో ఉందంటున్నాడు. వాటి రూపాలను మీరు పెట్టుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడ కూడా రూపాలు ఉన్నాయంట. ఆ రూపాల సంగతి ఇప్పుడు మన పాఠం కాదు, కానీ అసలు పైన క్రిందనే ఉన్నాం ఏది అది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఒక వలయంలో ఉన్నాం, బాగా ఆలోచించండి. ఒక వలయంలో ఉన్నాం. ఈ వలయం అంటే భూమి ఒక్కటే కాదు, ఈ భూమి 9 గ్రహాలలో ఒకటే. ఈ 9 గ్రహాలు సూర్యుడికి కుటుంబంగా ఉన్నాయి. ఈ సూర్య కుటుంబం పాలపుంట మిల్కీ వే అనే నక్షత్ర మండలంలో ఉంది. అడ్రస్ ఇదా, మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి సూర్యుని నవగ్రహాలలో ఒకటి, సూర్య కుటుంబంలో ఒకటి. ఈ సూర్య కుటుంబం సూర్యుడు 9 గ్రహాలతో కలిపింది పాలపుంటలో ఉన్నారు. అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలమే మిల్కీ వే పాలపుంట అన్నారు దాన్ని. ఈ పాలపుంట మరో పాలపుంట మరో ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలంలో ఉంది. ఇలా ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలంలో, ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం, ఇలా మండలాలు 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 మండలాలుగా విభజింపబడి చివరి చివరికి చివరి చివరి అంచులు పేరుతుంటే అదే ఆకాశం కనబడుతుంది మనకి. నీలంగా గుండ్రంగా టోటల్ గా ఇందులో మనం ఉన్నాం. ఈ ఆకాశంలో, ఈ కనిపించే ఆకాశంలో, భూమి అనే గ్రామంలో మనం అంతా ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు ఆకాశం పైన కాని పైన కనిపించేది, క్రింద కనిపించే జలాలు అని పిలిచే ఆ క్రింద కాని
ఏవో లోకాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి కాసేపు పరిశీలిస్తాం కొంచెం సేపు. అయితే ఇందాక మీరు ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివినట్టుగా అతడు ఆరోహణ మాయనగా భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? కింద ఉన్న లోకానికి వెళ్ళాడు అని అర్థం. క్రింద ఉన్న లోకానికి వెళ్ళాడు అంటే ఈ నక్షత్రరాశులన్నీ దాటుకొని ఈ వలయాన్ని ఛేదించి మరో వలయంలో ప్రవేశించాడు. చూద్దాం బయట బయట చూద్దాం. బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు అంటున్నాడు పౌలు. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 2వ వచనము క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు. అతడు పద్నాలుగు సంవత్సరాల క్రిందట మూడవాకాశమునకు కొనిపోబడెను. అమ్మయ్య ఇక్కడ రాగానే మనకు ఒకటి దొరికిందండి అడ్రస్. ఎన్నో ఆకాశం ఉండేది నంబర్ 3. 3 అని అన్నాడు అనుకోండి, 2, 1 ఉన్నాయంటారా లేవంటారా? కన్ఫామ్గా ఉండాలి. 4 తెలియదు మనకు, మళ్ళీ ఇంకో దగ్గర చెప్తే కానీ 4 సంగతి మనకు తెలియదు. 3 అన్నాడంటే 2 ఉంది 1 ఉంది. 14 సంవత్సరాల క్రితం ఒక ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడట. బాగుంది. ఇప్పుడు దీన్ని కానీ మనం జాగ్రత్తగా ఎత్తుకుతా అండి, రూట్ మనకు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు. రైట్, ఈ 3వ ఆకాశం అంటే ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అతడు శరీరముతో 3వ ఆకాశానికి కొనుక్కోబడిన ఎరుగును, శరీరము లేక కొనుక్కోబడిన ఎరుగును కానీ అది దేవుడికి తెలియదు. అతి మనుష్యుడు మాత్రం నాకు తెలుసు, అతడు పరదయసులోనికి కొనిపోబడి అన్నమాట. అంటే ఇప్పుడు పరదయసు ఎక్కడుంది చెప్పండి? అబుదాబి ఎక్కడుంది? యుఏఈలో ఉంది కదా. అబుదాబి ఎక్కడుందంటే యుఏఈలో ఉందని చెప్పాలి. పరదయసు అడ్రస్ తెలిసిపోయింది, పరదయసుకు దొంగను తీసుకోవడం తెలిసిపోయింది మనకి. పరదయసుకు వెళ్ళాడు అతను, భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అంటే డైరెక్షన్ కూడా తెలిసిపోయింది, ఏ సైడ్ వెళ్ళాడు ఎలా వెళ్ళాడు తెలిసింది. 3వ ఆకాశానికి వెళ్తున్నాడు అతను, అదిగో 3వ ఆకాశానికి వెళ్తున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 3వ ఆకాశానికి ఎంటర్ అయిపోయాడు.
ఎంట్రై పోయి ఏ పార్టీకి వెళ్తున్నాడు కూడా ఆకాశంలో యుఏఈలకు ఫ్లైట్ వేసేసింది. యుఏఈ భూభాగం మీద ఎంటర్ అయిపోయింది. అబుదాబీ దిగుతుంది, దుబాయ్ అయితే దుబాయ్ దిగుతుంది, చార్జ్ అయితే చార్జా దిగుతుంది, మొత్తానికి యుఏఈలో ఎంటర్ అయిపోయింది. మూడో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అంటే మూడో ఆకాశంలో పరదేశుకు వెళ్ళాడట. అంటే ఇప్పుడు పరదేశ ఎక్కడుందో చెప్పండి అడ్రస్. అమ్మయ్యా సరే ఎలా వెతుకుతున్నావు ఇప్పుడు, ఎంత కష్టం ఉందో వెతకటం. ఇలా వెతకపోబట్టే లేని కొంత తప్పులు చెప్తున్నారు. ఈ రూటీ తెలియక ఒకడు పరదేశ పరలోకం అంటాడు. పరలోకం అంటే బాబు పరదేశ చెప్పలేక కదవలేక తిగిలేక వేడి కదండి, అంతా నరాలు వేడికిపోతుంటాయి. అంటే మూడో ఆకాశంలోని పరదేశం తెలిసిపోయింది మనకి. అతను పరదేశంలో తిరిగాడు, మూడో ఆకాశం ఎంటర్ అయ్యాడు. మూడో ఆకాశం ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పరదేశం అంటాడు. అమ్మాయ అంటే మూడో ఆకాశంలో పరదేశం ఉంది. వెరీ గుడ్. అంటే ఆదాము మొదలుకొని ఈ వేళ్ల వరకు చనిపోయిన వాళ్ళంతా ఈ వలయాన్ని విడిచిపెట్టి మూడవ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ పరదేశ అనే ప్రాంతంలో చేరిపోతున్నారు. ప్రియమైన సోదర సోదరులారా, భూమి మీద కుదిరినటువంటి ప్రతి మనిషికి కూడా దేవుని సంకల్పానుసారంగా కారణ జన్మడే భూమి మీదకి వలసి వస్తుంది. అలాగ వలస వచ్చిన మానవుడు భూమి మీద ఈ శరీరాన్ని సాధించిన తరువాత మూడవ ఆకాశమైన పరదేశం అనే భాగానికి చేరిపోతున్నాడు అని ఇంతవరకు మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం. ప్రతి మానవుడు కూడా ప్రభు కొరకు జీవించేవాడు, ఆకర్షణాల వలన ప్రభు కోసం మారేవారు ఎవరైనా ఉంటే ఈరోజు అందువలన భూమి మీద చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మూడవ ఆకాశమైన లేక మూడవ వలయమైన ఆ భాగంలో పరదేశం అనే ప్రాంతానికి నీతిమంతులైన ఆత్మలు చేరిపోతున్నాయి అనేది వేదము నుంచి మనం సులువుగా గ్రహించుకోవచ్చు. అలాగయ్యప్పుడు బాగుంది. నీతిమంతులైన వారంతా కూడా నీతిమంతులు చేరే స్థలమైన పరదేశంలోకి చేరినప్పుడు నీతిమంతులైన వారు దేవుని కోసము జీవించిన వారు దేవుని కోసము తమ అశువులను భూమి మీద దాచినవారు పోగొట్టుకున్నవారు మూడవ ఆకాశమైన పరదేశం అనే ప్రాంతానికి చేరిపోతున్నప్పుడు అసలు దేవుడంటే భయం లేనివారు, దేవుని కొరకే ఆలోచన లేనివారు, దేవుని కోసం బ్రతకనటువంటి వీళ్ళంతా మరెక్కడికి చేరిపోతున్నారు అనేది ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు బాధ చేస్తున్న కాలంలో లూకాసు వార్త 8వ అధ్యాయంలో దయ్యములు పట్టినవి అనేకం మనకు కనిపించడం లేక మనం బైబిల్లో చదువుకున్నాం అనేకమైన సందర్భాలు దయ్యాలు పట్టిన వాళ్ళు. అలాంటి దయ్యాలు పట్టిన వాళ్లలో శాన అనే దయ్యం పట్టినటువంటి వాళ్ళు మనకి కనిపిస్తారు. గలలీ సముద్రానికి దరినున్న గలలీ దేశంలో లేక గదరేనీయుల దేశంలో ఆ దయ్యములను యేసుక్రీస్తు ఆ వ్యక్తి నుంచి బయటకు రప్పించటానికి అతను సిద్ధపడినప్పుడు యేసు స్వామి భూమి మీద తిరుగుతున్నటువంటి అపవిత్ర ఆత్మలు ఏ లోకానికి ఇంకా చేరకుండా భూమి మీద ఇంకా తిరుగుతూ మాకు సమయము ఉంది అని చెప్పుకుంటూ ఉన్నట్టు మనం ఆ లూకాసు వార్త 8వ అధ్యాయంలో 28వ వచనాన్ని నుంచి చూస్తే ఈ శాన అనే దయ్యం పట్టిన వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకుని నిన్ను వేడుకొలుచున్నాను అన్నాడట. అప్పుడు ఆయన ఆ శరీరం నుండి ఆ ఆత్మలను లేక ఆ దురాత్మలను అపవిత్ర ఆత్మలను బయటకు రప్పించడానికి ప్రయత్నించినప్పుడు అవి ఏమన్నాయో ఒకసారి మనం బైబిల్ విప్పి అది అక్కడలాగే ఉంచండి. లూకాసు వార్త 8వ అధ్యాయం నుంచి మార్కు సువార్త ఐదో అధ్యాయంలో ఏడవ వచనంలో ఆయన ఆ దయ్యంలో ఒక మాట అన్నా యేసు ప్రభువును చూసి. ఏడవ వచనంలో యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి దయ్యాలం గడమేమో మాతో నీకేమి నన్ను బాధపరచుకోమని
నన్ను బాధపరచకమని దయ్యాలు అంటున్నా యేసుక్రీస్తును మమ్మల్ని బాధపరచొద్దు అంటే యేసు ప్రభువును చూడగానే ఎందుకో వాటికి భయం వచ్చేసింది. దయ్యాలను బాధపరిచేవాడు ఆయన అంతే మరి అతను చూడగానే భయపడుతున్నాయి అపవిత్రాత్మలు అంటే ఎక్కడికో పోవలసిన ఆత్మలు ఎక్కడో ఉండవలసిన ఆత్మలు భూమి మీద ఉండి మనుషుల్లో ప్రవేశించి మనుషులను నానా చిత్రహింసలు పెడుతున్నప్పుడు మమ్ము బాధపరచుకు అన్నట్టు మనకు కనపడుతున్నాయి. ఇదే మాట మత్తయి గారు మరో సంగతి అక్కడ ఆయన ఆ పుస్తకంలో రాశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని పరిశీలించినట్లయితే ఈ దయ్యాలు మరొక కొత్త మాటను ప్రయోగించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. 29వ వచనం ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమును ప్రేమమును బాధించుటకు ఇక్కడకు వచ్చితివా అనగా దయ్యాలకి కాలం తెలుసు. ఆ కాలంలో అవి విడిచిపెట్టబడ్డాయి. ఆ కాలంలో మాత్రమే ఉంటూ ఉంటాయి. మరి ఆ కాలం పోగానే అవి మరో చోటుకు వెళ్ళిపోవాలి. మా కాలం రాకముందే ఎందుకు మమ్మల్ని బంధించడానికి వచ్చారయ్యా మమ్మల్ని బాధపరచడానికి వచ్చారయ్యా. యేసు ప్రభువును చూసి భయపడుతున్నాయి బాగుంది కానీ బాధపరచొద్దు అంటున్నాయి ఏంటి ఆత్మలు మమ్మల్ని బాధపరచొద్దు అంటున్నాయి. ఇదేంటయ్యా బాబు ఈ కొంతకాలమైనా ఈ భూమి మీద మనుషుల్లో ప్రవేశించి మమ్మల్ని బ్రతకలేదు మమ్మల్ని బాధపరచడానికి వచ్చేవాళ్ళు ఎందుకంటే మా సమయం ఇంకా రాలేదు కదయ్యా. నువ్వు ఇచ్చిన సమయం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇచ్చిన బలం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు వచ్చావు మమ్మల్ని ఇబ్బంది పెట్టాంట మమ్మల్ని బంధించటానిక యేసుక్రీస్తుగా శక్తి ఉందా ఉంది యేసుక్రీస్తుగా శక్తి ఉంది. అందువలన ఎక్కడికి పంపించొద్దన్నాయో ఒకసారి చూద్దాం. దయ్యాలు ఏ స్థలం అంటే భయం ఎక్కడికి వెళితే భయం ఎక్కడికి వెళ్ళిపోతాం అనే భయంతో ఉంటున్నాయో తెలుసుకుంటే భూమి మీద మరణించిన తరువాత మనం కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దయ్యాలే భయపడుతున్న ఆ స్థలం ఎలాంటిది దయ్యాలే గడగడ ఆడిపోతున్న ఆ ప్రాంతం ఎలాంటిది అది ఎక్కడ ఉంది ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంతవరకు మనం తెలుసుకున్నది నీతిమంతులైన వారు 3వ ఆకాశంలోని పరదేశమైన ప్రాంతానికి చేరిపోతున్నారు నెమ్మది పొందుతున్నారు అక్కడ. మరి మనం ఒకవేళ భూమి మీద దేవుడి కోసం బ్రతకక దేవుడిలో జీవించక మన ఇష్టం వచ్చినట్టుగా మన బ్రతుకులను దేవుడి ఇష్టం లేకుండా మనం బ్రతికితే నా ఇష్టం ఎవరు మాకు చెప్పేది అని ఒకవేళ ఎవరి ఇష్టం లేకుండా ఎవరి మాటలు వినకుండా ఒకవేళ మనం బ్రతికితే మనం కూడా అపవిత్రాత్మలుగా మారిపోతాం. మనం కూడా దయ్యాలుగా మారిపోతాం. మనం కూడా దయ్యాలుగా మారిపోతే ఏ లోకం కోసం దేని కోసం భయపడతామా అనేది లోకా గారు వెలువచ్చారు. లోకాసువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం 30 31వ వచనాలు కనుకున్నాయి. అక్కడ చూడండి ఈ పేరేమై వారిని అడుగుగా చాలా దయ్యములు వాని వారు తన పేరు శానాన్ని చెప్పి పాతాళని పాతాళములోనికి పోవటకు తమకు ఆజ్ఞాపెప్పవద్దని వెళుతుంది. ఇక్కడ రాగానే ఒక కొత్త సంగతి మనకు తెలిసింది. పాతాళ లోకం అంటే దయ్యాలకు భయం అని నేను క్రిస్తు రికార్డ్ చేసుకుంటున్నాయి. మేము ఎలాగా దయ్యాలం అంటే మా బ్రతుకులు ఎలాగా కాలిపోయాయి. మేము ఎలాగా ఇక దేవుడు కుమారుడు కాలేము. మేము ఎలాగో నీ కోసం బ్రతకండి. కనుక కొంతకాలమైనా ఈ భూమి మీద ఆ మనిషిలో దూరి మమ్మల్ని దూరేసేట మమ్మల్ని ఇలాగే ఉంది కొంతకాలం మాకు ఇంకా సమయం రాలేదు. మాకు ఇంకా టైం ఉంది అయితే పాతాళ లోకానికి మమ్మల్ని పంపొద్దు అయ్యా అని వేడుకుంటున్నారు. పాతాళ లోకానికి పంపొద్దు ఎంత దయామైనది చేస్తయ్యా ఆయన పంపాలంటే పంపగలి జాలి వేగిన జాలి ధర ఆ పందులు నష్టం అందులోకి వెళ్ళిపోమని అంటే ఆ మనిషి గురించి పెట్టి ఆత్మలన్నీ పందులలో ఉంటుంది. పాతాళం అంటే ఎంత భయం చెప్తారు ఆత్మలకు కూడా ఆత్మ పాతాళానికి మమ్మల్ని పంపొద్దు స్వామి అని వేడుకున్నాను. అంత భయం పాతాళం అంట అంత భయంకరమైన శరీరాల నుండి శరీరంలో ఉన్న ఆత్మ పరలోకము నుండి భూమి మీదకి వస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ అయ్యో నేను దేవుడి చేత లోకములకు పంపబడిన వాడును సార్వజన్ముడైన దేవుడు కుమారుడు అనే సంగతి మరిచిపోయింది.
ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో తాళపడుచు. చూసారా, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చనిపోయి పాతి పెట్టబడటం పాతాళంలో పడిపోవటం అట్టే టైం జరిగిపోయింది. ఇక దయ్యంగా తిరిగే ఛాన్స్ కూడా వాడికి లేదు. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, ఇక దయ్యంగానైనా భూమి మీద కొంతకాలం అటు ఇటు తిరిగి ఎవరినైనా పడతాం అనుకోవడానికి కూడా అవకాశం లేదు వాడికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. వచనాన్ని కరెక్ట్ చేసి చదవండి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. చనిపోవటం ఎప్పుడు, పాతాళానికి ఎప్పుడు వెళ్ళిపోవటం ఎప్పుడు, క్షణాల మీద పనులొక్క పాటలో జరిగిపోతుంది. పర్వాలేదండి, ఛాన్స్ ఉంది. దేవుడు మళ్ళా తర్వాత ఏదో వస్తాడో, ఇది కథ చెప్తున్నాం ఈ మధ్యనే. దేవుడు పర్వాలే వస్తాడు, అక్కడ మళ్ళీ ట్రైనింగ్ బైబిల్ క్లాస్ ఇప్పిస్తాడు. అప్పుడు అక్కడ ఎవడైనా మారు మనసు పొందితే అక్కడి నుంచి మళ్ళా దేవుడు డైరెక్ట్ గా పెద్ద నుంచి నేసి ఆకాశంలో తీసుకెళ్తాడు పర్వాలకానికి. ఎంత మాయ చెప్తున్నా చూసారా, ఎంత మాయింది అంటే మేము ఎక్కువన్నాడు ఇప్పుడు బాగా తిరగని చచ్చిపోయినంత వరకు ఆలయాలు మారిపోయండి, దేవుడు లేదు ఏమి లేదు, భక్తి లేదు ఏమీ లేదు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మీకు క్లాసులు ఉన్నాయని చెప్తున్నాడు. చూసా ఎంత ఘోరం అండి, ఏంటండి ఈ బోధ? సైతాని గారు ఎలాంటి బోధలు చేస్తారని చూసారా మిమ్మల్ని మీకు? అందుకేనండి ఆ పాట కట్టారు, అందుకే పాట కట్టారు. అంత దారుణం, అంత మోసం, అంత దగ దొంగ బోధ గురించి దొంగ బోధలు చేస్తున్నారు. ఇంకా ఛాన్స్ ఉందంటే పర్వాలేదు అంటున్నారు. పర్వాలేదు, భూమి మీద శరీరంలో నేర్చుకోవచ్చు, బతుకు చావు పర్వాలేదు, చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ప్రైవేట్ క్లాస్ ఉన్నాయి బాబా అంటున్నాడు. వీడియో చెల్లి చూసొచ్చినట్టు ఇదే బైబిల్ ఉన్నట్టు, ఏ బైబిల్లోనే ఉందండి. ఇప్పుడు మన బైబిల్ ఎక్కడ నాలుగు బైబిల్ క్లాసులు ఉన్నాయా? బతుకుంటుండగా బైబిల్ క్లాస్ వీడు రాలేదు, చచ్చిపోయి కదా బైబిల్ క్లాసులు ఒకటే. బైబిల్ క్లాసు సంగ దేవుడు కానీ లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పాగులాడుతున్నాడు చూడండి. అసలు లోనకి వెళ్ళిపోయాడు కదండి. పెద్దలు మంచికో చెడ్డకో మాట అంటారు కదా, బాధ పడితేనే కానీ బోధ పడదట. అర్థమైందా? బాధ పడితేనే కానీ బోధ పడదు. అయితే మనకు బోధ పడాలంటే, బాధపడాలంటే పాతాళానికి పోవాలి. బాధపడాలంటే పాతాళానికి పోవాలి. పాతాళానికి పోయిన తర్వాత బోధ పడుతుంది. ఇప్పుడు బోధ మనకు అర్థమవుతుంది. అర్థమైతే సుఖమేంటి? బోధ అర్థమైపోయింది. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? అర్జెంటుకి వెళ్ళించుంటే మళ్ళీ నేను అబ్బుదే వెళ్ళి బోధించేస్తాను అన్నాడు అనుకుంటే ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళి ఎవరు అందిస్తారు నేను? నాయన భక్తి ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఉండాలి బాబు. మరి లేదు నీకు ఏం చేయమంటారు? చదువుతాను బైబిల్. అదే 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 వండరు. ధనవంతుడు లాజరు కథకం, అది కథ కథ అని చెప్తుంటారు. కథలు కథలు కావండి. యథార్థముగా భూమి మీద జరిగిన సంఘటన ఇది. చదువుతున్నాడు చూడండి, చెప్తున్నాడు ఆయన. అప్పుడు అతను పాతాళములో బాధపడుచు, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతను పాతాళములో బాధపడుచు అంటే బాధపడి కళ్ళు ఎత్తి దూరము నుండి అప్రమాదతను రమ్మును ఆరుకొని ఉన్న లాజరును చూచి, అంటే ఇంచుమించు రెండు కూడా ఒక చోట ఉన్నట్టు కనబడుతున్నాయి అంతే కదండి. మరి కళ్ళు ఎత్తి అబ్రహాం గారు, అబ్రహాం గారు చూశాడు. అయ్యో అబ్రహాం గారు ఇక్కడే ఉన్నారని ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నాం. అబ్రహాం గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు, ఎక్కడున్నారు చూద్దాం ఏం చెప్తాడు. అప్పుడు అతను పాతాళములో బాధపడుతూ కళ్ళు ఎత్తి దూరం నుండి అబ్రహాము అతను రొమ్ము రానుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడతాను వేలుకొనను నేలలో ముందు నా ఆరుకున్న తల్లార్జునకు లాజరును అర్జెంటుగా పంపు, నేను అగ్నిజ్వాలంలో యాపన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అంటే మాట్లాడుకోవడానికి మాంచి పొజిషన్ బాగుంది అక్కడ. అంతే కదండి అడిగి మాట్లాడుకోవడం బాగుంది. నేను చాలా ధనవంతుడు కదా, ఏ భూమి మీద ప్రతిరోజు సుఖపడ్డం అలవాటు చేసుకున్నాను. ఎన్ని బ్రిడ్జ్ వాటర్లు తాగుంటాను, చే కోల్డ్ వాటర్, జస్ట్ ఒక వేలుకొని ఇలా ముంచి ఒక డ్రాప్ ఆయన చేత ఇలా పంపించామంటే నా నాలుగుని చదార్థమంటున్నాడు. ఎంత బాధ చూడండి, నెగటివ్గా చెప్తున్నాడు దాన్ని. గొప్పకాలం కారణం అంటే అగ్ని జ్వాలలో నీళ్లు కావాలనే ఆవేదన వాడిని ఎంత అడుక్కునే స్థితికి తీసుకొచ్చిందో, కొంచెం నీళ్లు ఇప్పించమంటున్నాడు. 25 అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరుకు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాదు ఇక్కడ ఇక్కడ నుండి మీ యొక్కకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొక్కకు దాటి రాజాలకున్నట్లు మాకు మీకు మధ్య మహాగాధముంతబడి ఉన్నదని. మూడవ ఆకాశములో పరదేశం ఉంది, మూడవ ఆకాశములో మలమల మండుతున్న అగ్నికుండ ఉంది.
అవచన ప్రేం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మనకంటే ముందు చనిపోయిన వారు మొదట లేస్తారు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళంతా? పరదేశంలో నుంచి. ఆ మేడను సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కలిసి మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. మధ్యాకాశం మధ్యాకాశం అని అంటుంటారు చూసారా, మధ్యన ఏ ఆకాశం ఉంది? ఇవే ఈ భూమి ఉన్న వలయం. ఈ వలయంలోకి యేసు ప్రభు రాబోతున్నాడు. అదే మధ్యాకాశం. ఒకటి పరలోకమై మూడు పాతాళ లోకం మూడవ ఆకాశం అయినప్పుడు మధ్యన రెండవ ఆకాశంలోనికి యేసుక్రీస్తు రాబోతున్నాడు అని అర్థం. అది మధ్యాకాశం అంటే ఆ ఆకాశంలోనికి వచ్చినప్పుడు భూమి మీద ఆదాము మొదలుకుని చనిపోయిన వారంతా పరదేశంలో నుండి ఈ భూమి మీదకి అక్షయ శరీరాలతో రాబోతున్నారు. ఆ తర్వాత బ్రతుకున్న మనం అప్పటికీ ఈ శరీరంలో మార్పు చెంది అక్షయులుగా మారి వాళ్ళు మనము కలిసి యేసుక్రీస్తుతో పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని ప్లాను. అంతవరకు వాళ్ళంతా అక్కడే ఉండాలి, పరదేశంలో నీతి మంతులు. ఆ తర్వాత శాశ్వతంగా నరకంగా మారిపోబోతుంది. వాడు శాశ్వతంగా నరకంలో ఉండిపోబోతున్నారు. దేవునికి వాళ్ళకి సంబంధాలు ఉండవు, తిరిగిపోతాయి. మరో మంచి మాట ఆకలిగా మనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పదమూడవ వచనం నుండి చూడండి ప్రియులారా. అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనేవాడు 13వ వచనంలో ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందరం తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నానని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొంది చచ్చిపోయిన వాళ్ళంట. చచ్చిపోయిన వాళ్ళు ఏంటట ఏం చేస్తున్నారు చూడండి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని ఇష్టపరుచుతున్నారు కారా? మరో దేశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారట. ఇంకా చెప్తున్నాడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపక ముందు ఉంచుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిను. ఒకనాడు ఆ మహాలోకంలో తండ్రి దగ్గర ఉన్న మనం, తండ్రిలో తండ్రిగా ఉన్న మనం తండ్రి నుండి విడిపోయి భూమి మీదకి దపదపాలుగా ఆయా కాలాల్లో ఆయా తల్లి గర్భాలలో ప్రవేశించాం మనం అంతా. దేవుని పిల్లలంగా భూమి మీద బ్రతుకుతున్నాం మనం అంతా. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం, ఈ శరీరాన్ని మట్టిలో కలిపేసుకుంటున్నాం. ఆ తర్వాత నీటి మంత్రం అయితే పరదేశం అనే ప్రాంతానికి చేరిపోతాం. ఇక నరకానికి పోయే వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత బ్రతికే అవకాశం మనకే ఉంది, వాళ్ళకలేదు. దేవుని కోసం బ్రతికే వాళ్లే, దేవుని కోసం జీవించే వాళ్లే దాన్ని పొందుతారు. వెంటనే వాళ్ళు యేసుక్రీస్తు రాకడలో ముందు చనిపోయిన వాళ్ళంతా మరలా వాళ్ళు బయటకు వచ్చేస్తారు భూమి మీద. వాళ్ళు ముందు మరణించిన వాళ్ళు, అప్పటికి భూమి మీద నీటి మంతులైన వాళ్ళు, వాళ్ళు మనం కలిసి పైకి ఎగరాలి. అదే చెప్తున్నాడు ఆయన, అదే చెప్తున్నాడు ఆయన. ఈ రూట్ తెలియాలంటున్నాడు 14వ వచనంలో. ఎలాగో చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశిష్టపరుచుతున్నారు కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపక మందుంచుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిను. అయితే మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడిని నియమించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఆ మనందరి కొరకు, పరదేశంలో ఉన్న దేవుడి పిల్లలైన వారందరి కొరకు ఒక మహాపట్టణాన్ని ఆయన నిర్మించబోతున్నాడు. ఆ పట్టణం ఎలా ఉంటుందని అంటున్నాడండి? ఆ పట్టణం ఎలా ఉంటుందట? అదే వచ్చిన ఎలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఇండెను, పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుతుండెను. మృతుల లోకము నుండి, పరదేశం నుండి, మూడవ ఆకాశము నుండి ఆ మహాపట్టణంలోకి ఎప్పుడు వెళతానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. భూమి మీద మనమేం చేస్తున్నాం? ఆ లోకానికి వెళ్ళాలనే ఆశ మనలో ఉందా? మరణించి వేల సంవత్సరాలైనా వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోవాలని వేగిరపడుతున్నారు. కానీ దేవుడు ఇంకా వాళ్ళని తెరవటం లేదు, దేవుడు ఇంకా వాళ్ళని తీసుకెళ్ళటం లేదు. ఎందుకు? ఒకరొక్కరిని పరలోకానికి తీసుకువెళ్ళడం ఆయన ఇష్టం లేదట. 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం మనకంటే ముందు మరణించిన నీతిమంతులైన వారందరూ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణుడు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. మనం లేకుండా కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు దేవుడు. అందరూ ఒకేసారి రావాలంటే వీళ్ళందరినీ తీసుకుపోవడానికి యేసుక్రీస్తు మరలా రావాలి. అదే ఫిలిప్పీ రాసిన ఇందాక మీరు ఫిలిప్పుతో చెప్పిన మాట యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో
అందరూ నేను వెళ్తున్నాను స్థలములు సిద్ధపరచడానికి, నేను వెళ్ళి మీ నేను స్థలంలో తండ్రి యొక్క మీరు ఉండడానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. అదే రాత్రి మీరు నేర్చుకున్న పాఠ్యభాగంలో ఈ రాజ్యాన్ని దేవుడు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు తన తండ్రికి అప్పగిస్తాడు అని ఉంది. అదే ఇక జరగబోయేది ఆఖరి వినాశనం. ఇక జరగబోయేది యేసుక్రీస్తు రాకతో ప్రారంభమవుతుంది ప్రపంచం ప్రచండమైన మహావేండరతో లయమైపోవటం. యేసుప్రభు రాకతో ప్రారంభమవుతుంది సాతాన శాశ్వత నాశనం. యేసుక్రీస్తు రాకతో ప్రారంభమవుతుంది నిజమైన దేవుడి పిల్లలు ఎత్తబడే కాలం. దానికోసం ఎదురు చూడండి. జరగబోయే భయంకరమైన అగ్రాన్ని గురించి ఆలోచిస్తుంటే నేను నిజంగా ఎత్తబడతానా, లేకపోతే ఈ భయంకరమైనటువంటి నరకాగ్నికి నేను ఆగుతాయి, అగ్ని ఆరక పురుగు చావక నా ఆత్మకు చావులేక అగ్ని ఆరిపోక ఎంతకాలం నేను అందులో పరితపించాలి? 27, 37, 47 ఈ పాపంలో ఈ శరీర సుఖాల కొరకు చేసిన పాపాలకై యుగయుగాలు నిత్యాగ్రదండంలో నా ఆత్మ చావక అగ్ని ఆరక పురుగు చావక అగ్ని ఆరక నేను నరకంలో కాలిపోవలసిందేనా నా బ్రతికంత? 60 ఏళ్ల జీవితం కాదు అదే కాలటానికి, 600 సంవత్సరాలకు అదే కాలి బయటకు వచ్చేయడానికి, 600 కోట్ల సంవత్సరాలకు అదే కాలి బయటకు వచ్చేయడానికి అగ్ని ఆరదు పురుగు చావకు. ఎంత భయంకరమైన మాట. ఆ మాటలు ఆలోచిస్తుంటే 20-30 సంవత్సరాలు ఈ బ్రతుకు కోసం కోట్ల సంవత్సరాలు నా బ్రతుకును బలిపెట్టడం అనిపిస్తుంది నాకు. కొద్ది కాలం బ్రతికే ఈ తుత్తమైన పాపభూయితమైన ఈ ప్రపంచ కోరికల కోసం శాశ్వతంగా బ్రతికే మహాలోకాన్ని నేను పోగొట్టుకోను. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రియులారా, ఆత్మజ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాడు. ఆయన పరలోకము నుంచి కారణ జన్మలుగా భూమి మీదకి వచ్చి మీ శరీరాల్లో దేవుడు కొరకు బ్రతికి మరణించిన తర్వాత పరదేశమైన నీతి మంత్ర స్థలానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రాకతో మీరంతా పరలోకానికి తిరిగి చేరిపోతారు. మహిమ నుంచి మహిమకు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ, మహిమ నుండి భూమి మీదకి తిరిగి మహిమకు వెళ్ళిపోతున్నారు. పరలోకము నుండి తిరిగి వచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అదే మన పట్టణం, అదే మన లోకం, అదే అక్కడే ఉన్నాడు మన తండ్రి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ నేల మనకు శాశ్వతం కాదు, ఈ ధనము ఈ బందరికాలు ఈ రక్తపాతాలు మనకు శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఈ ప్రపంచాన్ని మనం విడిచిపెడతాం. మనం విడిచిపెట్టినప్పుడు ఎవరు వారు మనల్ని ఆపలేదు, ఎందుకు వెళ్ళిపోతున్నాం అని అడగలేదు. ఈ శాస్త్రాలు ఈ వైద్య శాస్త్రాలు నేను బ్రతికించలేవు. ఇలాంటి వాటిని నమ్మి ఎంతకాలం దేవునికి దూరంగా శాశ్వతమైన మహారాజ్యాన్ని పోగొట్టుకుంటాం? ఆలోచించండి సోదర సోదరి మనలారా. చివరిగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. విజయనగరం విశాఖపట్నం హైదరాబాదులో 3 కాలేజీలు ఉన్నాయి. మా కాలేజీల కొరకు, కాలేజీలో జరుగుతున్న విద్యార్థుల కొరకు, నేను చేస్తున్న భారతదేశంలో జరుగుతున్నటువంటి భీకరమైన సేవ కొరకు ప్రతిరోజు నా కోసం ప్రార్థించండి. నేను ఇంతకంటే మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు. అందరికీ సేవ ప్రార్థన చేసుకున్నాను. తగల మాత్రం మీ పిల్లలైన వారికి నేనేమి దాచుకునుకుంటా, ఇంతవరకు చెప్పలేదని చెప్పారు. ఇది పిల్లల్ని మీ వాక్యానికి దూరమైన తోడేళ్లు వాడలో ప్రవేశించి వాడు నమ్మిన ఈ నిజాలని విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంది. నియమస్థిరులై కదలని వారే మరణ పర్యంతము కూడా నమ్మకమైన జీవితాన్ని మీకోసం జీవించి పరదేశ నిమిడ పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించాలని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. జయశాలి కాలం గల నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డివిడీలు వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్ 0891-274574-272-00272-59-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ voindia@theRateOfEd.net.